అయ్యో నా సీట్ అయినా మారిపోయింది, విరిగిపోయిందా? అయ్యా అక్కడ ఉందేవో గైస్ బన్నీ చూడండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ హరికృష్ణ. మీరు చూసే ఎస్కే బ్లాగ్స్ అవుతారు అంటే మనం అయితే చిన్న రైడ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము మందమన్నమ్మ చూడసారి ఉన్నాం, ఇక్కడ మీటప్ చేసుకున్నాం. నేను బన్నీ సృంజయ్ బ్రో ముగ్గురం అయితే స్టార్ట్ అయినాం, ఆఫ్ రోడ్కి వెళ్తున్నాం. లొకేషన్ ఎక్కడ కూడా నాకు ఐడియా లేదు. నైట్ ఫోన్ చేసి మొదటి రేపు ఆఫ్ రోడ్కి పోదాం అది అని చెప్తే సరే అని చెప్పేసి నైటే ప్లాన్ ఫిక్స్ అయింది మాది. టైం వచ్చేసి 5:51 అవుతుంది, కానీ రైడింగ్ ఎక్కడ వేసుకొని రైడ్ చేస్తే ఆ ఫీలే అలాగ ఉంటుంది. ఎంతైనా ఇంకా మన సృంజయ్ బ్రో అయితే RS 200, ఇంకా బన్నీది ADV 250. బ్రో లొకేషన్ అంటే బ్రో లొకేషన్ భయేశ్వరమా? ఓకే, బండికి చేయించాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. నేను అయితే ఫాగ్లెట్స్ కూడా తీసేసిన, ముందర కింద ఫాగ్లెట్స్ ఉంటుండే ఆ ఫాగ్లెట్స్ తీసేసిన. ఇప్పుడు ఈ రెండు ఫాగ్లెట్సే ఉన్నాయి మనకి. ఇగో ఈ బటన్ కూడా ఖరాబ్ అయిపోయింది. నేను లాస్ట్ టైం అయితే మేజర్కి వేయించుండే, మేజర్కి వేయించినా కూడా ఇది పని చేయట్లేదు సరిగా. చూడండి ఎట్లుంది, మొత్తం బ్రేక్ లాక్ ఉంది, అది కూడా వేయించాలి. కొంచెం ఫారక్ కూడా బెండ్ ఉంది, ఫారక్ బెండ్ చేయించాలి. ఓ ఇది డిస్క్ మొత్తం గడ్డ, ఇది గడ్డ అంతా వేయాలి. కొంచెం ఫారక్ బెండ్ ఉంది కదా, ఇట్లా బండి లీన్ చేసేటప్పుడు కొంచెం హ్యాండిల్ గట్టిగా అనిపిస్తుంది, అది ఒకటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఏంటో చెప్పి చేసేయాలి, టైం కుదరదు లేదు చెప్పిద్దామంటే. 120 మేము వెళ్ళే లొకేషన్కి మా ఇంటి దగ్గర నుంచి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. సృంజయ్ బ్రో అయితే మొత్తం ప్రాపర్ సెట్ ఉన్నాడు, రైడింగ్ జాకెట్ ఉంది, రైడింగ్ బూట్స్, రైడింగ్ ప్యాంట్, హెల్మెట్, Insta360 టాప్ బాక్స్, ఇట్ ఆల్ సెట్ గైస్. సన్నైజ్ అవుతుంది గైస్, ఇడవమ్మా దానికి ఎందుకు రావాలా గైస్? బండి అయితే వాయిస్ వస్తలేదు అంట, మైక్ బుక్ అయిపోయింది. ఏ బండి టీ అయిపోయింది, గాలి చాండ వస్తుంది గాయస్. మంచిగా అయితే ఇక్కడ బూజ్ జాయిస్తాం, బూజ్ జాయిస్తే స్టార్ట్ అయిపోతాం. లొకేషన్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. అబ్బా మూడు బైక్లు అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తున్నాయి. ADV 250 మన బండి కూడా ఎంత నీట్గా ఉందో అని మనం రోజు చేయంగా అందుకే నీట్గా ఉంటుంది. మహేశ్వరం కొత్తగూడ, కొత్తగూడ నుంచి అయితే లోపలికి పోతున్నాం మేము. ఓ ఆఫ్ రోడ్ ఇది అనమాట, ఇంకా ఆఫ్ రోడ్ది మనం ఫస్ట్ టైం వచ్చినాం. ఇంతకు ఎప్పుడు రాలే, ఇది ఫస్ట్ టైం అనమాట. సాయిబ్రో ఫస్ట్ టైం వచ్చిండు, ఘోరం ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. యాక్చువల్గా శిష్యాన్ అనమాట ట్రాక్ ఇది, అన్న కాల్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు డ్రిఫ్ట్ కొట్టింది ఇంతసేపు, సూపర్ అండ్ సూపర్ వచ్చింది. ఇప్పుడు మనం గోప్రోలో కూడా తీద్దాం, ఫోన్లో కూడా కొన్ని క్లిప్స్ తీసిన, ఆ క్లిప్స్ కూడా పెడతా. మీరు ఎట్లా కింద కామెంట్లు చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం డ్రిఫ్ట్ చూస్తున్నా, ఘోరంగా అంటే ఘోరంగా చెప్తుండ్రు దాన్ని. Few moments later.
సీట్ అయ్యో నా సీట్ అయినా మారిపోయింది. ఓ మై గాడ్, ఎడమైన సీటు అదే ఏమో మడిపోయిందబ్బా. నేను చూస్తున్నా ఏం లేదు ఇంకా. సీట్ కూడా పడిపోయింది. సీట్ 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 కూడా పడిపోయింది. అక్కడ ఉందేవో క్రేజీ వచ్చింది. అయ్యా ఏమేమి బ్రో అట్లే బండి చూడండి. పార్ట్ నెంబర్ కూడా లేదు బుక్ లో. గాయ్స్ యాక్చువల్లీ లోపల కూడా ఇంకో ట్రాక్ ఉందన్నమాట. ఇది ఇదొకటి, ఇప్పుడు మనం బయట అక్కడ రైడ్ చేసినాం కదా, అది కూడా ట్రాక్. ఇదేమో ట్రైనింగ్ పర్పస్ అంట, అదేమో బాగా రైడ్ చేయడానికి. యాక్చువల్గా ఇప్పుడు శశి అన్న వచ్చింది కదా, శశి అన్న అనమాట ఇదంతా. అది ఇది ఫాగ్ లైట్స్ది, అది పోయింది క్యాప్ ముందర. చూడాలి ఎడబడిపోయిందో, ఒకసారి రౌండ్ వేద్దామని చెప్పేసి చూస్తున్నా. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఈరోజు. అసలు యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది ఈరోజు. అయితే బయటకు వెళ్దాం అనుకున్నాను వేరే దగ్గరికి. ఇందాకేమో సీట్ చూసిపోయింది, మీరు కూడా చూసారు కదా వీడియోలో. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే మస్తు అనిపించింది. ఇది చూడండి ఎట్లుంది మొత్తం, గుంతలు గుంతలు. నేను చూపించలేదు ఎట్లుంది చూడండి మొత్తం. హిమాలయానికి ఈరోజు న్యాయం చేస్తే అసలు యాక్చువల్గా నేను ఎగ్జైట్మెంట్ రప్ప రప్ప కొట్టిన బండ్లు ఏడుచిపోయింది ఎడబడ్డదు అది. అండ్ ఇదన్నమాట మరి వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఎద్దుల సాయికృష్ణ. బై బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. ఫాగ్ లైట్ ఫిల్టర్ ఉంటుంది కదా, అది పడిపోయింది అన్నమాట, దొరుకుతలేదు. సరే ఇప్పుడు ఎండ కూడా ఫుల్ కొడుతుంది. టైం వచ్చేసి 12:47 అవుతుంది. మేము రైడింగ్ జాకెట్స్ శశి అన్న కార్లు అయితే పెట్టేసినాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. ఆఫ్ రోడ్లో నిజంగా చెప్పాలంటే హిమాలయన్ తోని క్రేజీ ఉంటుంది. ఏమైంది బ్రో? విరిగిపోయిందా? ఆహా, అది పోయిందా? నీ కట్ చేసి చుట్టూ అయిపోతుంది కదా బ్రో. నేను టూల్ కిట్ ఉంది కదా, తీసుకురా. ఏం లేవు, ఇది లూజ్ చేసి దీనికి టేస్ట్ టైట్ చేస్తే అయిపోతుంది. వచ్చేస్తుంది, ఆఫ్ చేసే బ్రో తాళం. ఏనా దస్ నెంబర్ పాన ఒకటి సరిపోయి మనకి లేదా బ్రో? నా ఇప్పుడు మనీ ఉంది నా దాంట్లో. ఆన్ చెప్పండి. వస్తుందా? నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అది బ్రో, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అవి.